హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి ఫ్యామిలీ బ్లాగ్స్. సో గైస్, మీరందరూ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయమని చెప్పి. సో ఫైనల్ గా మేము ఇవాళ చేద్దామని అనుకుంటున్నాం. ఇవాళ డే కూడా బాగుంది అండ్ సన్నీగా ఉంది. సో వింటర్ లో చాలా సార్లు అనుకున్నాను చేద్దామని, బట్ కుదరలేదు. సో ఫైనల్ గా ఈ రోజు నేను మీకోసం హోమ్ టూర్ చేసి చూపిస్తున్నాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు టుడేస్ వీడియో. సో దిస్ ఈస్ అవర్ ఎంట్రన్స్. ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. రండి రండి రండి. సో ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళబోయే ముందల నేను మీకు వచ్చేసి మన గార్డెన్ చూపిస్తాను. ఆల్రెడీ చాలామంది గార్డెన్ బ్లాగ్స్లో చూస్తుంటారు మన గార్డెన్, బట్ ఫుల్గా ఓవర్ వ్యూ చూపిస్తాను ఒకసారి. అండ్ కొత్త వాళ్ళకి కూడా తెలిసిద్ది కదండి గార్డెన్ ఎలా ఉంది అనేది మంది. సో కమ్ ఆన్ లెట్స్ సీ. రిషి ఇస్ వెరీ హ్యాపీ. సో గైస్ కమ్ ఆన్ గైస్, మన ప్లాంట్స్ అయితే ఇప్పటికి లేవు, మొత్తం ఎండిపోయినాయి. మీకు ఆల్రెడీ చూపించాను లాస్ట్ బ్లాగ్ లో. సో ప్రస్తుతానికైతే బయట గార్డెన్ లో ఏం లేవు. అండ్ లోపలికి వెళ్ళిపోదాం, రండి. ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి నేను మహారాజాలో తీసుకున్నాను. సో ఈ దండ నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. ఎవ్రీ ఫెస్టివల్కి నేను ఇది వేసుకుంటాను. ఇల్లు చాలా కలకలాడుతుందండి ఇలా దండలు వేసుకుంటే. రండి లోపలికి గైస్, వెల్కమ్ టు మై హోమ్. సో ఇదే మా లివింగ్ ఏరియానండి. మాది వచ్చేసి షేడ్ హౌస్ అనమాట. పైన వచ్చేసి ఓనర్స్ ఉంటారు, మేము కింద ఉంటాము. అండ్ కమ్ ఆన్ లెట్స్ సీ అవర్ లివింగ్ రూమ్. సో మేము ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇంట్లో రిషి ఫోటో ఒకటి కనిపిస్తుందండి ఎవరికైనా. సో ఇది వచ్చేసి మాకు చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ యాజ్ వెల్. వాడి ఫస్ట్ బర్త్డేకి వచ్చేసి మా ఫ్రెండ్స్ గిఫ్ట్గా ఇచ్చారండి ఇది. సో అందుకే మాకు ఎప్పటికీ గుర్తుండిపోయింది. అసలు ఆ పిక్ కూడా అసలు వాళ్ళకి ఎలా దొరికిందో కూడా నాకైతే తెలియదండి. సీరియస్లీ నేను ఎక్కడ పోస్ట్ కూడా చేయలేదనమాట. సో వాట్సాప్ డిపి పెట్టుకున్నాను అంటే అక్కడి నుంచి తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతికృష్ణ ఫర్ గివింగ్ దిస్ గిఫ్ట్ టు అస్. సో దీని తర్వాత దీని కిందనే మా సోఫా ఉంటుందండి. సో ఈ సోఫా కవర్ వచ్చేసి నేను బ్లాక్ ఫ్రైడే వీడియోలో మీకు ఆల్రెడీ చూపించేశాను. అండ్ వేసాక ఎలా ఉంటుంది అనేది ఒకసారి వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా ఇంతకుముందు. సో అదే అనమాట, చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చిందండి వేయగానే. అండ్ దీస్ ఆర్ ద గోల్డెన్ పిల్లోస్, ఐ లవ్ ఇట్. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చారండి ఈ పిల్లో. సో ఈ స్మైల్ ఇది నాకు చాలా ఇష్టం ఇది కూడా. సో దీని తర్వాత పక్కనే వచ్చేసి రిషిది బర్త్డే గిఫ్ట్ అనమాట. మీకు గుర్తుండే ఉంటుంది బర్త్డే వీడియోలో చూస్తుంటే, అప్పుడప్పుడు ఆడుకుంటున్నాడు అనమాట ఇంట్లోనే బాస్కెట్ బాల్. సో నెక్స్ట్ వచ్చేసి రిషిస్ హై చైర్. హై చైర్ లేదు తినడండి, అలా అయ్యాడనమాట. అండ్ నెక్స్ట్ రిషి స్కూటర్ ఆడుతున్నాడా లేదా అని అడిగారు కదా మీరు కామెంట్స్ లో చాలా మంది. అసలు మామూలుగా ఇంట్లోనే ఆడేస్తున్నాడు చూపిస్తాడు. కమాన్ రిషి. సో ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నాడు అనమాట. మీకు అన్ని టాయ్స్ చూపించేయాలనుకుంటున్నాడు. నాకు టూర్ అయిపోయాక రిషి టూర్ చేస్తాడు. సో గైస్, దీనికి సోఫాకి ఆపోజిట్ గా మాకు వచ్చేసి టీవీ పెట్టుకున్నాం అనమాట. సో అలా ఫిక్స్ చేసుకున్నామండి రెండు, మాకు ఈజీగా ఉంటది చూడటానికి అనేది. అండ్ దిస్ ఈజ్ అవర్ కార్పెట్ అండ్ రిషి ప్లేస్ ఆల్ డే హియర్. ఓకే కమ్ ఆన్, మా పూజా మందిర్ చూపిస్తాను రండి. సో ఓపెన్ గైస్, మీకు గుర్తుంది కదా ఇది వచ్చేసి మా హస్బెండ్ చేసిన పూజా మందిర్ అనమాట. చాలా హెల్ప్ అవుతుందండి మాకైతే. ఇది వచ్చేసి దేవుళ్ళందరినీ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చేసి మొత్తం పూజా సామాన్లన్నీ పెట్టుకున్నానండి. నాకు ఈజీగా ఉంటది తీసుకోవడానికి కూడా.
సో గైస్ కామెంట్ సెక్షన్ లో వచ్చేసి కొంతమంది అడిగారు అన్నమాట దీపారాధన మీరు లోపల చేస్తే కార్డ్బోర్డ్ కదండి కాలిపోతుంది కదా అని సో అట్లాంటిది ఏం లేదండి దీపాలు నేను లోపలే వెలిగిస్తాను ఏం కాలలేదు అంత బాగుంది అండ్ నెక్స్ట్ కమాన్ నెక్స్ట్ వేరే లివింగ్ ఏరియానే ఇంకొక సెక్షన్ అన్నమాట ఇది సో రండి చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా కనిపిస్తున్నాను మై హస్బెండ్ ఠాగూర్ చాలా మందికి పేరు తెలీదు చాలా సార్లు అడిగారు బట్ ఫైనల్ ఈరోజు మీకు మా హస్బెండ్ నా వీడియోస్ లో చెప్పాను కదా నేను ఏమో చాలా మంది నన్ను కామెంట్స్ లో అడిగారు అంటే నా చూసుంటారులే నేను అంత ఫేమస్ కాదు కదా ఆర్గనైజింగ్ స్టాండ్ మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను దీని మీద ఎవరైనా చూడకపోయి ఉంటే చూసేయండి అండ్ ఇందులో వచ్చేసి నేను ఎక్స్ట్రా స్టఫ్ ఉంటుంది కదండి కిచెన్లో పట్టనివి అంతా ఇక్కడ పెట్టేసేసుకుంటాను సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఆర్గనైజర్ అండ్ స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్ నాకు అలా హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఈ ఏరియా అంటే నాకు చాలా ఇష్టం అండి బికాజ్ నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను ఆల్వేస్ ఐ గెట్ రెడీ ఓవర్ హియర్ సో దిస్ ఈజ్ మై మేకప్ ప్రోడక్ట్స్ ఇంకొక వీడియోలో నేను మేకప్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మొత్తం వేరే వీడియోలో షేర్ చేస్తాను సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ జస్ట్ షోయింగ్ దిస్ ఇస్ ద ఏరియా వేర్ ఐ గెట్ రెడీ ఇది వచ్చేసి చెప్పుల స్టాండ్ అండి వుడ్ తో చేసింది సో మీకు ఇంతకు ముందు ఐకియాలో తీసుకున్నానని చెప్పాను కదా సో దిస్ ఇస్ అ గ్రేట్ హెల్పర్ అండ్ దిస్ ఆల్సో స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్ లాగా అనమాట అండ్ చెప్పులు కూడా బయటికి కనిపించు నీట్ గా ఉంటుంది ఇల్లు కూడా చూడటానికి సో నెక్స్ట్ వన్ వచ్చేసి లాండ్రీ సార్టర్ అండ్ ఇది వచ్చేసరికి నాకు చాలా బాగా హెల్ప్ అవుతుందండి అసలు ఎలాగా అంటే నేను అన్ని బట్టలు ఉంటాయి కదా మై 3 మెంబర్స్వి నేను సపరేట్గా సార్ట్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం లేదు రిషికి ఒక బ్యాగ్ నాకు ఒక బ్యాగ్ మా హస్బెండ్కి ఒక బ్యాగ్ వేసేసుకొని మొత్తం మాకు సార్టింగ్ లాగా ఉంటుంది అనమాట చాలా హెల్ప్ అవుతుంది ఇది కూడా నాకు సో ఆ తర్వాత వచ్చేసి దిస్ ఈజ్ మై బాత్రూమ్ మీకు చూపిస్తాను ఇప్పుడు I'm going to show you guys now. Yay! And meeku nenu chupicha kada IKEA lo konnanu ani cheppi stand. So I'm using it this way. Anni liquids anni petteskunnanu indulo. Arrange chestunnanu. This is a one of the organizer and this is the shower curtain and the liner. Idu vachesi nenu ila use chestanandi. అండ్ లోపల వచ్చేసి మళ్ళీ ఐకియా అది ఒక ఆర్గనైజర్ పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి షాంపూస్కి యూజ్ చేస్తున్నాను అండ్ దిస్ ఈజ్ అవర్ షవర్ రూమ్ అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ద విండో అండ్ ఇక్కడ వచ్చేసి మిర్రర్ ఉందన్నమాట అండ్ దిస్ ఈజ్ అవర్ సింక్ అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ పాట్ అండ్ ఇదొక జస్ట్ డెకరేషన్ పీస్ అనమాట అలా పెట్టుకున్నాం సో డోర్కి వచ్చేసి ఇక్కడ హ్యాంగర్స్ కూడా ఇచ్చారు మనం ఏమైనా బట్టలు కావాలంటే అలా తగిలించుకోవడానికి అండ్ ఇక్కడ ఒక హ్యాంగర్ ఉంది అండ్ దిస్ ఇస్ ద స్టూల్ ఫర్ రిషి అండ్ దిస్ ఇస్ ద మ్యాట్ వీఆర్ యూజింగ్ ఇన్ ద రెస్ట్ రూమ్ అండ్ ఇది వచ్చేసి రిషి కోసం తీసుకున్నాను నేను స్పెషల్గా వాడికి కమోట్ అండ్ ఇది వచ్చేసి ఇట్లా ఒకటి ఇచ్చారండి సింక్ కింద క్యాబినెట్ బట్ ఇందులో అన్ని మేము అన్యూజ్డ్ ఐటమ్స్ ఇంకేమైనా ఉంటే అవి పెట్టేసుకుంటాం అంతా మోస్ట్లీ అది తక్కువే యూజ్ చేస్తాం ఏమన్నా ట్రిమ్మర్స్ అలాంటివి ఏదన్నా పెట్టేసుకుంటాం లోపల నెక్స్ట్ ఇది వచ్చేసి డస్ట్బిన్ యా దట్స్ ఆల్ సో గైస్ ఇది వచ్చేసి మా ఆర్గనైజింగ్ స్పేస్ అన్నమాట అండ్ ఇది వచ్చేసి మా కిచెన్ కమ్ ఆన్ కమ్ టు అవర్ కిచెన్ సో ఇదేనండి మా కిచెన్ మీరందరూ ఆల్రెడీ చూసేశారు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తున్నట్లయితే ఒకసారి ఓవరాల్గా నేను చూపిస్తాను చూడండి ఓకే మీరు కనుక కిచెన్ కనుక లోపల ఎలా ఉంది ఏంటి ఆర్గనైజ్ ఎలా చేసుకున్నాను అని కొత్త వాళ్ళు ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తుంటే కిచెన్ టూర్ వీడియో చూడండి అందులో నేను మీకు నా కిచెన్ అండ్ ఆర్గనైజేషన్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో గైస్ ఎవరైనా కనుక చూడకపోయి ఉంటే చూసేయండి ఇప్పుడైతే ఇంతకు ముందు కిచెన్ టూర్ వీడియోకి అండ్ ఇప్పటికి వచ్చిన మార్పు ఏంటంటే మా కిచెన్లో ఒకటి వచ్చేసి కొత్తగా కెటిల్ యాడ్ చేశాను ఇక్కడ
అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఇన్స్టెంట్ పాట్ ఒకటి యాడ్ అయ్యిందండి సో కరెంట్ కుక్కర్ ప్లేస్ లో ఇన్స్టెంట్ పాట్ రీప్లేస్ చేశాను నేను ఇక్కడ అదన్నమాట నాకైతే చాలా టైం సేవ్ అవుతుంది అండ్ ఐ యామ్ సో హ్యాపీ రైట్ నౌ ఇంతకు ముందు అయితే ఎప్పుడు కిచెన్ లోనే ఉండేదాన్నండి 24 అవర్స్ ఇప్పుడైతే కొంచెం టైం దొరుకుతుంది రిషిత ఆడుకోవడానికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అండ్ ఆల్సో మీకోసం వీడియోస్ చేయడానికి కూడా యా కమ్ ఆన్ దిస్ సో అదండి మా కిచెన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మా బెడ్రూమ్ చూపించేస్తాము పదండి కమ్ ఆన్ కమ్ ఆన్ सो इदे मा बेड अंडी मेमैते सपरेट एम कॉट तीसुकोलेदु बिकाज ऋषि बेबी अप्पुडु मेमु यूएस वच्चामंडी वाडु कॉट मीद नुंचि एक्कड दोल्लुकुंटू किंद पडिपोताडेमो अन्नट्टुगा भयम वेसिंदी सो अंदुके कॉट प्रिफर चेयलेदु अंड ओन्ली बेड मात्रमे प्रिफर चेसाम अदि कूडा किंग सैज बेड इदि माकु बा सरिपोतुंदी अंड ऋषि कूडा एप्पुडु दीनि मीद नुंचि पडलेदंडी पडिना कूडा पेद्दगा एम दब्बलु तगलवु अन्नमाट सो अंदुकने नेनु इदि प्रिफर चेसाम अंड नेक्स्ट इदे रनर कदा डस्टेमी बेड मेदक इला रनर वेसकना सो इदे मिष्ट कैनवा अंडीते फोटो चाल स्पेषल बिकाज मेमंदर मैचिंग ड्रस वेसकना आ रोज सो मे इला फ्रेम कैनवाला क्रिएट चेप्चुनी सो चाल चला इष्ट अंड बेड्रूम पेना अंदे అండ్ ఇది వచ్చేసి మా వారు వర్కింగ్ ఏరియాలా క్రియేట్ చేసుకున్నారండి ఒక సైడ్ లో ఇది వచ్చేసి కోవిడ్ కి ముందల ఏం లేదు కోవిడ్ అప్పుడు ఇంట్లో నుంచి వర్క్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇలా క్రియేట్ చేసుకున్నారు మా హస్బెండ్ ఇది వచ్చేసి ఇంకా మొత్తం విండో ఏరియా ఫుల్ లైటింగ్ వచ్చేదండి రూమ్ లోకి ఏం ప్రాబ్లం లేదు వింటర్ లో అంటే ఇంకా డల్ గానే ఉంటది వాతావరణం మామూలుగా అయితే ఫుల్ లైటింగ్ వచ్చింది ఇప్పుడు వీడియో తీస్తున్నా కాబట్టి నేను కర్టెన్స్ ని తీయలేదు సో ఈ కర్టెన్స్ వచ్చేసి నేను ఇండియాలో తీసుకున్నాను అండ్ ఇవైతే ఇక్కడవేనండి వైట్ వి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మా క్లోజెట్ సో ఈ క్లోజెట్ లో వచ్చేసి నేను అన్వాంటెడ్ స్టఫ్ మొత్తం పెట్టేసుకుంటానండి అండ్ యూస్ఫుల్ స్టఫ్ కూడా పెట్టుకుంటాను కొన్ని ఏంటంటే స్వెటర్స్ అలాంటివన్నీ హ్యాంగింగ్ చేసుకునే మాత్రమే ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట అండ్ మిగతావి లగేజ్ ఉంటాయి కదండి ఇండియా నుంచి తెచ్చినవి సూట్ కేసెస్ అలాంటివి అన్నీ ఇందులో పెట్టేసేసుకుంటాం సో ఇటు సైడ్ నుంచి కూడా ఒక డోర్ ఓపెన్ చేయొచ్చు సో ఇదన్నమాట ఇండియా నుంచి తెచ్చిన లగేజ్ అంతా ఇక్కడ సర్దేసేసుకున్నాం ఒక సైడ్ ఏమో బ్లాంకెట్స్ పెట్టుకున్నాం మీకు డౌట్ రావచ్చు సో క్లోజెట్ మొత్తం దీనికి వాడేస్తున్నారు మరి బట్టలు ఎక్కడ పెట్టుకుంటారని మీరు అనుకోవచ్చు అదే ఇప్పుడు చూపించబోతున్నాను మీకు సో మా బట్టలన్నీ ఈ డ్రాస్ లో పెట్టుకుంటామండి డైలీ యూస్ చేసే మొత్తం ఏమయితే యూస్ చేయను అది మాత్రమే ఈ క్లోజెట్ లో పెట్టుకుంటాను నేను క్లోజెట్ అయితే చాలా పెద్దదండి చాలా స్టఫ్ పట్టిద్ది మాకు ఇంకా సెపరేట్ గా ర్యాక్స్ ఏమ ఇవ్వలేదు కాబట్టి నేను అన్ని క్లోజెట్ లోకి మూవ్ చేసి ఇంకా క్లోజ్ చేశాను అన్నమాట ఇవంతా రిషి సెక్షన్ అన్నమాట రిషి డ్రెస్సెస్ చూడండి ఎన్ని ఉన్నాయో ఈ పిక్ వచ్చేసి ఎక్కడ దిగామంటే న్యూయార్క్ సిటీ చూడటానికి షిప్ లో వెళ్దాం అనుకుంటున్నాం అండి ఆ షిప్ కోసం వెయిట్ చేస్తా ఆ పక్కన ఫిషింగ్ అక్వేరియం ఉందన్నమాట ఆ అక్వేరియం చూస్తా నవ్వుకుంటున్నాడు రిషి సో ఆ టైంలో దిగిన పిక్ చాలా బాగుంది బాగా వచ్చిందని చెప్పి నేను ఇట్లా ఫ్రేమ్ లో పెట్టుకున్నాను అండ్ చూడండి ఇది వచ్చేసి కస్టమైజ్డ్ అన్నమాట రిషి పేరు రాపించుకున్నాం సో ఇది వచ్చేసి డిఫ్యూజర్ అండి యుఎస్ లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటది ఎస్పెషల్లీ నా వింటర్ బాగా యూస్ చేస్తాం అన్నమాట ఎందుకంటే మనకి స్కిన్ ని మాయిశ్చరైజ్ చేస్తా ఉంటది ఎప్పటికప్పుడు అండ్ ఇందులో కొంచెం గనక మనం ఎసెన్షియల్ ఆయిల్స్ లావెండర్ లాంటివి వేసామంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది అసలు రూమ్ అంతా ఫుల్ గా గుడ్ స్మెల్ తో నిండిపోయిద్ది అన్నమాట ఇక్కడ జస్ట్ ఒక ట్రే పెట్టుకున్నాం ఇవి వచ్చేసి సెంట్ బాల్స్ అండి ఇవి వచ్చేసి డాలర్ స్టోర్లో తీసుకున్నాను ఇవి మామూలు స్మెల్ రావట్లేదండి సూపర్ స్మెల్ వస్తున్నాయి నేను లావెండర్ తీసుకున్నాను అన్నమాట సో ఇవి వచ్చేసి ఏంటంటే 4 బాల్స్ తీసి మన డ్రెస్సింగ్ దాంట్లో వేస్తే అవి చాలా స్మెల్ వస్తాయండి మంచి స్మెల్ అసలు అది లావెండర్ స్మెల్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు ప్రతి ఒక్కరికి నచ్చింది నెక్స్ట్ పైన వచ్చేసి జస్ట్ ఇవి షో పీసెస్లేండి ఇలా పెట్టుకున్నాం ఇప్పుడు మాస్క్స్ కంపల్సరీ కదండి సో అందుకనే హ్యాండీగా ఇక్కడ పెట్టేసుకున్నాం అన్నమాట ఈ టేబుల్ మీద ఈ డ్రెస్సింగ్ టేబుల్ మీద
అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక మిస్టరీ బాక్స్ అండి. ఇందులో యాక్చువల్గా మేము అన్వాంటెడ్ స్టఫ్ స్టోర్ చేస్తాము అండ్ రేర్గా ఎప్పుడన్నా తీసుకోవాలనిపించినవి మాత్రమే అందులో స్టోర్ చేసి పెడతామన్నమాట. మోస్ట్లీ అది తీయము. ఈ బాక్స్ వచ్చేసి రిషి కార్ సీట్ కొన్నప్పుడు వచ్చిందండి, బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆ పైన వచ్చేసి ఇది డైపర్ బ్యాగ్ అనమాట. ఇంకా రిషి స్టఫ్ అంతా ట్రావెలింగ్ చేసేటప్పుడు అందులో పెట్టుకుని వెళ్తాను. ఖచ్చితంగా ఈ బ్యాగ్ అయితే ఎప్పుడు బయటకు వెళ్ళి నేను తీసుకెళ్తానండి కార్లో పెట్టుకుని. చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ న్యూ మదర్స్ ఎవరైనా ఉంటే ఇట్లా బ్యాగ్స్ కంపల్సరీ మెయింటైన్ చేస్తారు నాకు తెలిసినంతవరకు. యా అదండి మా బెడ్రూమ్లో ఉన్న స్టఫ్ అంతా మీకు చూపించేశాను. మా బెడ్రూమ్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? సో గైస్ మీ అందరికీ మా ఇల్లు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై బై.